హలో ఫ్రెండ్స్, సుధామే ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను సర్వపిండి చేస్తున్నా. ఈ సర్వపిండి బియ్యం పిండితో చేయాలి. ఈ బియ్యం పిండి ఇందులోకి రెండు రకాల సర్వపిండిలు చేస్తాను నేను. ఈ బియ్యం పిండిలో తోటకూరతో ఒక రొట్టె చేస్తా, సర్వపిండి రొట్టె. మళ్ళీ ఉల్లిగాకుతో ఒకటి చేస్తా, ఇదన్నమాట. ఇందులోకి టోటల్గా వేసుకోవాల్సినవి మాత్రం ఇవండి: శనగపప్పు, నువ్వులు, కొంచెం పగలగొట్టిన పల్లీలు. కొంచెం వేయించి పగలగొట్టుకోవాలి. రెండు ముక్కలుగా ఉంటే మంచిగా అంటుకొని వస్తాయి అన్నట్టు. దీనిలోకి పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయ, ఇవి మూడు కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పడతాను నేను, పట్టి పిండిలో కలుపుకుంటాను. ఇది వేరే, తోటకూరతో వేరే చేస్తాను, ఉల్లిగాకుతో వేరే చేస్తాను. దీంట్లోకి రెండింటికి కావాల్సినది ఈ ప్లేట్ల మూడు భాగ ఈ మూడు ప్లేట్లలో నాలుగు ప్లేట్లలో పెట్టినవి మాత్రం అన్నిట్లలో వేసుకోవాలి. ఇది మాత్రం విడివిడిగా చేసుకోవాలి. ఇది ఇది విడివిడిగా రెండు ముద్దలుగా కలుపుకొని చేస్తాను. అదన్నమాట, పిండి కలుపుకుంటా. ఇది మిక్సీ చేసుకున్నానండి, ఇందులో వేసుకుందాం మనము. వేసుకోబుద్ది అయితే పసుపు వేసుకోవచ్చు, కానీ అవసరం లేదండి, వైట్గా వస్తేనే బాగుంటుంది. దీనిలోకి కొంచెం సాల్ట్, కొంచెం సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకోండి, ఎక్కువ అవసరం ఉండదు. పల్లీలు, నువ్వులు, శనగపప్పు నానబెట్టుకున్నా నేను కొద్దిగా, ఇది కూడా ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లిగాకు వేసి సగం ముద్ద తీసుకున్నా పక్కకు, సగంలో ఇది మొత్తం దగ్గరికి బాగా పిసికి కలపాలి. ఉల్లిగాకుతో బాగుంటుందండి. ఇలాంటి ప్యాన్ తీసుకొని చెంచా నూనె వేసుకున్నాం అండి. నూనె వేసుకొని దీన్ని ఇలా ఎత్తుకుంటానండి. ఎందుకంటే వంట స్టార్ట్ చేయకముందే మొత్తం ప్యాన్కి ఒత్తుకోవాలి, ఎందుకంటే వేడి ఎక్కుతుంటుంది. మళ్ళీ సన్నగా మొత్తం ఇలా కొంచెం ఎల్లిపాయలు, రుచి ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ వేసుకొని వేసుకుంటే ఈ సర్వపిండి రొట్టె చాలా టేస్టీగా ఉంటుందండి. అది అందరికీ నచ్చకపోవచ్చు, నచ్చిన వాళ్ళు కొంచెం వేసుకొని ఇలాగా హోల్స్ పెట్టుకోవాలి కొంచెం, ఎందుకంటే మధ్యలో కూడా సరిగ్గా ఉడుకుతాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేస్తాం. దీనికి మూత పెట్టుకోవాలి, కొంచెం సేపు
మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. అది ఉడుకుతుంది, మనము ఇంకో ముద్ద పిండి ఉంది కదా, రెండు భాగాల కింద చేసుకున్నాం. దీంట్లో తోటకూర, కొత్తిమీర ఇవి వేసి ముద్ద పీసుకుందాం. ఎందుకంటే దాంట్లో వెంటనే మనము మళ్ళీ ఇంకొక సర్వపిండి ముద్ద వేయలేము, బాగా వేడి ఉంటుంది. అందుకని నేను ఇది ఉంది కదా దోశల పైన దీంట్లో ఒత్తుతా. ఎందుకంటే ఎప్పుడైనా రెండు ఉంచుకోవాలి, ఒకదాని మీదనే చేయాలంటే వేడి చల్లారది తొందరగా మన చేతులకు అంటుతుంది, నొప్పి అవుతుంది. ఇది చూద్దాం, ఒక ఇది కాలుతుంది మంచిగా, అవసరమైతే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది వీటికి, ఇంకా చాలా వేస్తారండి, నేను అంత ఆయిల్ ఎక్కువ వేయను. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ లాగా తినటం, ఇది కొంచెం ఇలాగా వేసుకొని దీనికి పిండి ముద్ద తోటకూర కూడా చాలా బాగుంటుందండి రుచి. సన్నగా పిల్లలకు పెద్దలకు ఎవరికైనా స్నాక్గా తినొచ్చు. మనకు ఇష్టం అండి, కొంచెం లావుగా ఉండాలనుకుంటే లావు ఉంచుకోవచ్చు, సన్నగా ఉండాలనుకుంటే సన్నగా ఉంచుకోవచ్చు, మన ఇష్టం. కొంచెం పెద్దగా చేస్తాం, రంధ్రాలు కొంచెం చేయికి తలగాలి, ఎందుకంటే కిందికి పలచగా రావాలన్నట్టు, అట్లా దగ్గర వస్తేనే మంచిగా ఉడుకు. దీని మీద పెడతాం, దీని మీద కూడా కొంచెం సేపు మూత పెడు, ఎందుకంటే మూత పెడితే ఆవిరికి మంచిగా ఉడుకుతాయి. ఇది అయిందండి, స్టవ్ బంద్ చేద్దాం. అవసరం అంటే కొంచెం కొనలు కూడా కాల్చుకోండి, ఇలాగా మొత్తం క్రిస్పీగా ఉండాలంటే. ఇది కట్టేస్తున్నా, ఇదండి ఇలాగా చక్కగా వస్తాయి, ఈజీగా ఊడిపోయేస్తాయి. దాన్ని ఉడికించుకోవాలి, బాగుంటాయి టేస్ట్. ఇది కూడా చూద్దాం, కొంచెం టైం పడుతుంది. ఇది కూడా తోటకూరతో చేసిన, ఇది కూడా అయిందండి ఇలా. ఇదండి చక్కగా రెండు రెండు రకాల రుచులతో చేసుకున్నాం చూడండి. అది ఇది క
క్రిస్పీగా కొంచెం అవసరమైతే కొంచెం ఇలా కడగ కాల్చుకుంటే కొంచెం క్రిస్పీగా అవుతుంది. మూత పెట్టద్దండి, మూత పెడితే అంటే బయట తీసి పెట్టినాక అయినాక మూత పెడితే మెత్తగా అయిపోతుంది. ఇలానే కొంచెం క్రిస్పీగా ఉండాలంటే వేడివేడిగా అలా ఇలానే తినండి, బాగుంటుంది. ఇదండి సర్వపిండి రుచులు రెండు రకాలు. సరేనా అండి, ఉంటానండి. నేను ఈ తోటకూరతో చేసేది మా తల్లిగారి ఊళ్ళో అంటే సిద్దిపేటలో చూశాను, ఆ టేస్ట్ నాకు తెలుసు, బాగా అనిపించి నేను కూడా చేశానన్నట్టు ఇదన్నమాట. సరేనండి, ఉంటానండి, బాయ్ అండి.